కృషాంక్ అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఉస్మానియా యూనివర్సిటీ మెస్ల మూసివేతపై సర్కులర్ను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణపై ఈ నెల 1న అరెస్టై చెంచులగూడ జైల్లో ఉన్న కృషాంక్ను కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చేతిలో అధికారముందని బీఆర్ఎస్ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం మంచిది కాదన్నారు. కృషాంక్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన సర్కులర్ తప్పైతే చెంచులగూడ జైలుకు వెళ్లడానికి తాను సిద్ధమన్నారు కేటీఆర్. పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నాయకుడు, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు, సోదరుడు మన్నె కృషాంక్ గారిని ఒక ఫ్రివలస్ కేసులో, అంటే ఒక పనికిమాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తూ ఉంది. తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతూ ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ అసలు నోటీస్ని బయట పెట్టిన కృషాంక్నేమో ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టి చెప్పవచ్చు. కేసు ఇదైతే ఏముందో అది అందరికీ తెలుసు, అది ఫాల్స్ కేస్ అని. ఈ కేసు చాలామంది గమనిస్తుంది. సో ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ ద జ్యుడిషియరీ, ప్లీజ్ కన్సిడర్ దిస్ కేసు, చూడండి. ఎందుకంటే ఇది ఒక్కరి కేసు కాదు, చాలామంది గమనిస్తున్నారు. ఇది ఒక ఫాల్స్ కేసులా ఇన్ని రోజులు జైల్లో పెట్టడం కృషాంక్ని, వాట్ మెసేజ్ ఆర్ వి గివింగ్ టు ద పబ్లిక్? నిజంగానే కష్టం ఉన్నోళ్ళు ఇట్లా ఫాల్స్ కేసులని లోపటేసి ఇన్ని రోజులు పెడుతున్నారంటే ఎవరన్నా జ్యుడిషియరీకి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందా? కేసు ఇదైతే ఏముందో అది అందరికీ తెలుసు, అది ఫాల్స్ కేసు అని.